Narsaraopeta lo Gopireddy Srinivas Reddy daushanyalu okokatiga velugulokostunnayi. Polling rojuna YCP himsakanda mamuluga ledu. Praja pratinidhi ayyundi kuda arachakandi daggarundi protsahincharu MLA Gopireddy. Narsaraopeta patanamloni 127 boothlo YCP srenulu rigging ku palpadutu maa booth one side antu bedirimpulaku digaru. TDP agentlu bayataku lagi mari daadulu chesaru. Swayanka voterlanu tarimi kotina Gopireddy Srinivas Reddy atani anucharulu booth capturing ku palpattaru. Polisula sahakaramto daadulaku YCP srenulu tegapaddarani sthanikulu aaropistunnaru. ఇక ఈ అంశానికి సంబంధించి మరణ వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రవీంద్ర, త్రివిద్య, ఏదైతే పల్నాడు జిల్లాలో రోజుకు ఒక వీడియో వెలుగులోకి వస్తుంది. మొత్తం మీద దాదాపు 13వ తారీఖు జరిగిన సంఘటనలపై, విధ్వంస కాండలపై నిన్న ఏదైతే కొత్తరెడ్డిపాలెం ప్రాంతాల్లో జరిగితే సమాచారంలో ఈ రోజు తాజాగా నర్సరావుపేటలో కొత్త వీడియో కూడా దాదాపు 5 నిమిషాలు వీడియో ఒకటి బయటకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. వైసీపీ నేతల అరాచకాలపై ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న వైనం అయితే మనకు కనపడుతుంది. ప్రధానంగా వీడియోలో చూసినట్లయితే మీరు ఈ క్షుణ్ణంగా ఇప్పుడు మనం వీడియో ప్లే చేసే దాంట్లో క్షుణ్ణంగా పోలీసులే దగ్గరుండి పోలీసుల దగ్గర కర్రలు లాక్కొని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఎంత అరాచకం, దాదాపు 5 నిమిషాల పాటు ఈ వీడియో షూట్ చేస్తే 5 నిమిషాల పాటు కూడా టీడీపీ నేతను ఎక్కడ పడితే అక్కడ కనపడితే కొడుతున్నారు. ఒక అభిమాని చూసినట్టయితే లాస్ట్ లో ఎమ్మెల్యే కార్యకర్తా కూడా నేతలను ఉసిగలిపి అతను ఒక ట్రాక్టర్ డీజే పెట్టి గత దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరం నుంచి తన అభిమానం చాటుకుంటూ టీడీపీ ఎన్టీఆర్ కానివ్వండి అన్ని బొమ్మలేసి తిరుగుతుంటే అతను ఏదో పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాడని మళ్ళీ కారుకి దిగి మరి ఎమ్మెల్యే కూడా విజువల్స్ లో క్యూర్ కట్ గా ఉన్నాడు. అక్కడ దాంట్లో మనకు క్లియర్ కనపడుతుంది అంటే దిగి దిగాలని అతన్ని అమ్మడబడి అతను తరించడానికి కొట్టారు. అంటే ఎంత అరాచకం అంటే పోలీసులు ఈ ఏదైతే వైసీపీ నేతలకి తీసుకొస్తున్నారే తప్ప వాళ్ళని చేయట్లా టీడీపీ నేతలను ఎవరైతే వీళ్ళు వెళ్ళి కొడతారో వాళ్ళ మళ్ళీ వీళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అంటే మా నర్సరావుపేటలో ఎంత అరాచకం సృష్టించారు. 5 నిమిషాల వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అంటే మరోపక్క ఇటు మాచర్ల కూడా అలానే పరిస్థితి. ఇంత చేసి ఈరోజు వైసీపీ నేతలు మాకేం తెలియదు మాకేం తెలియదు మమ్మల్ని కొట్టారు అనే లెక్కలో మాట్లాడుతున్నారు. అంటే మనకు అర్థమవుతుంది పరిస్థితిని బట్టి మొత్తం టోటల్లీ ఈ రంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే ఒక వణుకు మొదలైంది పోలీస్ ఆఫీసర్లకి. అంటే ఎందుకు మనం ఇలా చేసామా అనే విధంగా సిగ్గుపడే విధంగా పోలీసులు ప్రవర్తిస్తుంటే ఎంత దారుణమో. వైసీపీ నేతలు అరాచకాలు దాడులు చేస్తుంటే టీడీపీ నేతలు వెళ్ళి కొడుతున్నారు. అంటే ఈ వైసీపీ నేతలు టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారు, పోలీసులు టీడీపీ వాళ్ళని టార్గెట్. ఇంత దారుణంగా దాదాపు ఉదయం నుంచి అతను మధ్యాహ్నం 2 వరకు అవసర చెయ్యండి అని ఈసీ ఆదేశాలు జారీ చేసేంత వరకు కూడా భారీగా అక్కడ అయితే గ్రామాల్లో తిరిగాడు. ఒక బూత్ లో ఏకంగా తన కుర్రోళ్ళు వెళ్ళి రిగ్గింగ్ చేసుకున్నారు. అంటే ఆ ఓట్లు అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా టీడీపీకి పడుతున్నాయనే ఉద్దేశంతో ఆ బూత్ లోకి వెళ్ళి అందరిని తరిమేసి ఏకంగా వెళ్ళి ఓట్లు వేసుకున్నారు. అంటే నర్సరావుపేట ప్రాంతంలో అసలు ఎక్కడ లేని సంస్కృతి జరిగింది. ఇటు ఉప్పలపాడు ప్రాంతంలో కూడా అంతే. ఉప్పలపాడులో అసలు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా ఏజెంట్ కూడా లేడు. అక్కడ వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసుకున్నారు, మొత్తం రిగ్గింగ్ చేసుకున్నారు. అంటే ఈసీ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అర్థం కావటం పరిస్థితి. ఈ రకంగా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఊళ్ళో ఆ గ్రామాల్లో ఇలాంటి అరాచక పాలన కొనసాగుతుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. మరోపక్క సదలవాడ బాబు గత 2-3 రోజుల నుంచి కూడా నిరాదీక్ష చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది కార్యకర్తల కోసం. దీనిపై గట్టిగా కేంద్ర ఈ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.